నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ అంతరం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, తెలుగుదేశంలో ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఈ సీట్ల ఖరారు విషయంలో కొంచెం ఏదో ముందుకు వెళ్తున్నట్లు ఉన్నారు, కానీ కుటుంబానికి ఒకటే అన్నట్లుగా ఈయన వెళ్తున్నారు, కానీ కుటుంబానికి ఇద్దరు ముగ్గురు ఆశిస్తున్న వాళ్ళు చాలామంది మనకి తెలిసిన వాళ్ళే ఉన్నారు. కానీ అది జరుగుతుందా? ఈయన అనుకున్నదే జరుగుతుందా? వాళ్ళు ఇన్ కేసు ఒకటే ఇస్తాము అంటే ఒప్పుకుంటారా? వీళ్ళు ఒప్పుకోరు, కానీ ఒప్పుకోకుండా వాళ్ళు చేసేది ఏముండదు. ఈ చంద్రబాబు నాయుడు గారి డిసిషనే ఫైనల్ అయినప్పుడు ఎవరైనా అసంతృప్తి అసహనం ప్రకటించడం తప్ప, ఇప్పుడు మనకు తెలిసిన కుటుంబాలు ఎన్నుండాయి? అనంతపురంలో పరిటాల కుటుంబం ఉంది, సునీత గారు, శ్రీరామ్ గారు ఇద్దరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆయన ధర్మవరము, ఈమె రాప్తాడు. అదేవిధంగా జేసీ కుటుంబం ఉంది, జేసీ కుటుంబంలో వాళ్ళు అన్నదమ్ముల పిల్లలు ఇద్దరూ కూడా సీన్లో ఉన్నారు, ఒకరు ఎంపీ ఒకరు ఎమ్మెల్యే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తాడిపత్రి అనంతపురం. కర్నూలులో కేఈ కుటుంబం ఉంది, కేఈ కుటుంబం నుంచి 2 టికెట్లు అడుగుతున్నారు. అదేవిధంగా కోట్ల కుటుంబం ఉంది, కోట్ల కుటుంబం నుంచి 2 టికెట్లు అడుగుతున్నారు, సూర్యప్రకాష్ గారు, సుజాత గారని. అటుపోతే పూసుపాటి గజపతిరాజు కుటుంబం నుంచి 2 అడుగుతున్నారు, ఆయన, ఆయన కూతురు. అయ్యన్న పాత్రుడు కుటుంబం నుంచి 2, ఎర్రవనాయుడు కుటుంబం నుంచి ఆల్రెడీ 2 ఉన్నారు. ఇంకా ఓకే, ఇంక ఇట్లా చాలా చాలా ఉన్నాయి, మనకు కనిపిస్తున్నవి, కనపడని కూడా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఒక నియోజకవర్గాన్ని, ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని పనిచేస్తూ వచ్చారు. ఇప్పుడు ధర్మవరం నియోజకవర్గంలో ఆయన మాజీ ఎమ్మెల్యే, బీజేపీలో చేరిపోయిన తర్వాత ఆ పార్టీకి దిక్కులేనప్పుడు ఈయనే శ్రీరాముని పిలిచి, అయ్యా నువ్వు చూసుకో ఈ పార్టీ అని చెప్పి, వాళ్ళు ఏదో ఇంతకాలం కింద మీద పడి ఆ పార్టీని అటు ధర్మవరంలో క్యాడర్ నిలబెట్టుకున్నారు. ఇప్పుడు టికెట్ లేదు అంటే సహజంగానే వాళ్ళు అసహనము, వ్యతిరేకత వస్తుంది కదా, క్వైట్ కామన్ అది. సరే, ఒక క్వశ్చన్ ఉంది దీంట్లో. క్వశ్చన్ ఏమిటంటే, అయ్యా అంటే ఎవరు నాయకుడిని ఎవరు ప్రశ్నించలేరు, నాయకులు ఎప్పుడు ఇట్లే ఉంటారు ఎక్కడ చూసినా కూడా, ఏ పార్టీలో అయినా కూడా. ఇప్పుడు కేసీఆర్ని ఎవరైనా కుటుంబమును టికెట్లు నిరాకరించారనుకోండి, మీరు మాత్రం 4 ఉండొచ్చా, మీ అమ్మాయి, మీ అబ్బాయి, మీ మేనల్లుడు ఇంతమంది పార్టీలో పనిచేయొచ్చా, మేము మాత్రం ఇద్దరు ఉండకూడదా అని ఇదే క్వశ్చన్ చంద్రబాబు కూడా వస్తుంది. రేపు ఏమొస్తుందంటే, అయ్యా మీకు మాత్రం 4, చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ కో బ్రదర్ అంటే బాలకృష్ణ ఇంకో అల్లుడు అతను, ఇంతమంది పోటీ చేయొచ్చా, మీకు మాత్రం 4 టికెట్లు ఖరారు. ఇప్పుడు దీంట్లో 3 టికెట్లు ఖరారు కదా, చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ 100% కదా, మిగిలిన అతను 75%. ఒకవేళ టికెట్ నిరాకరించడం అంటూ జరిగితే అతనికే జరగాలి, ఇంకో అల్లుడికి, అంతే తప్ప ఇంకా లేనే లేరాడు సీన్లో. మరి మీరేమో 4 తీసుకొని మాకు ఇద్దరిని ఇవ్వమంటే ఇవ్వకపోతే ఎట్లా అనేది ఒక పాయింట్. ఈ పాయింట్ ఎవరైనా క్వశ్చన్ చేస్తారు రేపు చంద్రబాబు గారికి. చంద్రబాబుకి ఈసారి అంత టికెట్ల పంపిణీ అంత కష్టం ఆయన గతంలో ఏనాడు ఎదుర్కోలేదు, ఎదుర్కొనే అవకాశం కూడా లేదు ఇంక భవిష్యత్తులో. ఎందుకంటారా, ఎప్పుడూ కూడా మీకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా ఆయన మాటే చెల్లుబాటు అయింది. పొత్తులు లేవని కాదు, పొత్తులు ఒక్కొక్కసారి వామపక్షాలతో ఉండొచ్చు, ఒకసారి బీజేపీతో ఉండొచ్చు, పొత్తులు ఇక్కడ ఒక తెలంగాణలోకి వచ్చేసరికి టీఆర్ఎస్తో ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ ప్రతిసారి కూడా చంద్రబాబు పెద్ద పార్టీ కాబట్టి, చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనది పై చేయి ఉండేది. ఆయన చెప్పిన సీట్లలో ఏదో ఒక రకంగా సర్దుబాటు చేసుకొని వామపక్షాలు, బీజేపీ ఎవరో ఒకరు వచ్చేసేవాడు. ఇప్పుడు ఏమిటంటే, ఆయన ముందున్న అత్యంత కష్టమైన విషయము స్టేట్ డివైడ్ అయింది, ఉన్నదే 175 సీట్లు. ఈ 175 సీట్లలో జనసేన, ఒకవేళ బీజేపీ వచ్చింది అనుకోండి, జనసేన బీజేపీ వస్తే కనీసం 50 సీట్లు, ఒక 7-8 లేదా వాళ్ళు ఎన్ని అడుగుతారు, 10 కూడా అడగచ్చు, ఇద్దరు కలిస్తే ఇన్ని సీట్లను ఆయన త్యాగం చేయాల్సి ఉంటుంది ఎంపీ సీట్లతో సహా. 125 సీట్లు పోటీ చేసిన చరిత్ర గతంలో ఎప్పుడూ లేదు టీడీపీకి. లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు, అంత మునుపు పోటీ చేసినప్పుడు కూడా చంద్రబాబు ఇండిపెండెంట్గా చేశాడు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ వాళ్ళకి ఇచ్చిన సీట్లు అన్నీ చాలా తక్కువ. లాస్ట్ టైం అయితే పొత్తే లేదు కాబట్టి సింగిల్గా 170 సీట్లలో చేశాడు, సరే ఓడిపోయారు, అది వేరే విషయం. ఇప్పుడు ఏమిటంటే, 175 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ క్యాడర్ ఎంతో కొంత బలంగా, పెద్దగా వైసీపీకి టీడీపీకి ఓటు శాతం తీసుకుంటే పెద్ద అబ్నార్మల్ తేడా ఏమీ లేదు. టీడీపీకి ఉన్న ఓట్ బ్యాంక్ అలాగే ఉంది, అదేమీ
డిస్టర్బ్ కాలేదు. ఒకవేళ స్థానిక ఎన్నికల్లో ఓడిపోవచ్చు, ఏమైనా జరగచ్చు, కానీ టీడీపీ ఓట్ బ్యాంక్ని ఏమి తక్కువ అంచనా వేయడానికి లేదు. వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళకి అలాగే ఉంది. ఇప్పుడు 50 సీట్ల వరకు తమ నాయకుల్ని త్యాగం చేయాలి. ఏదో 50 లేదనుకుందాం, బీజేపీ అసలు అలయన్స్లోకి రాలేదు అనుకుందాం. మినిమం 30 అయినా 35 అయినా పవన్ కళ్యాణ్ అడుగుతాడు కదా. అంటే 35 సీట్లు పోతే తెలుగుదేశానికి మిగిలేదు 140 సీట్లు. కాబట్టి 35 సీట్లలో ఎక్కడ త్యాగం చేయాలి, ఎలా త్యాగం చేయాలి, ఎవరికి ఇవ్వాలి, అంటే ఎవరిని బుజ్జగించాలి. 35 మంది నాయకులను బుజ్జగించడం ఏమి చిన్న విషయం కాదు. కాబట్టి ఇవ్వకుంటే వీళ్ళు ఊరుకోరు. ఇరుక్కున్నాడు ఈయన, అలయన్స్లో నుంచి బయటకు వచ్చే ఛాన్స్ లేదు కదా. అంటే భయం ఆయనకి, ఎందుకంటే ఓట్టు చీలితే ఏదైనా తేడా వస్తే మళ్ళీ వైసీపీ వచ్చేస్తుంది. ఇంకా ఈసారి వైసీపీ వస్తే టీడీపీ ఫినిష్డ్. ఎందుకు ఫినిష్డ్ అంటారా, చంద్రబాబు గారికి 80 ఏళ్ళు పైన వచ్చేస్తాయి కాబట్టి. జనరల్గా ప్రకృతి కదా అది, వృద్ధాప్యం అనేది ఎవరు, దానికి ఏం అతీతులు ఎవరు ఉండరు. ఇంకా ఆ వయసులో ఆయన ఇంకా పార్టీని నడుపుతూ లొకేషన్ గైడ్లైన్స్ ఇస్తూ ఇదంతా కూడా ప్రాక్టికల్గా ఇంపాసిబుల్ అయిపోతుంది. పోను ఆ పార్టీ అంటే 10 ఏళ్ళు అధికారంలోకి రాకపోయేసరికి పోయినసారి కాబట్టి స్టేట్ డివైడ్ అయ్యింది కాబట్టి అలా ఏదో నెగ్గుకొచ్చేసారు, కానీ అన్నేళ్ళు అధికారంలో లేకపోతే పార్టీని బతికించుకోవడం కూడా కష్టం. పార్టీ రకరకాలుగా చీలిపోతుంది, తిరుగుబాట్లు ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఈసారి ఈ ఎన్నికలు చాలా క్రూషియల్ చంద్రబాబుకి. ఎందుకు క్రూషియల్ అంటే గతంలో తన మాట చెల్లుబాటు అయ్యేది, గతంలో తాను చెప్పిన సీట్లను భాగస్వామ్య పక్షాలు తీసుకునేవాళ్ళు. ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ ఏమి ఎదురు తిరుగుతాడని కాదు, పవన్ కళ్యాణ్ ఏమి చంద్రబాబుకు ఎదురు తిరిగి తిరుగుబాటు బావుట ఎగరేసి జనసేన నాయకులు చెప్పిన గట్టిగా నువ్వు ఎందుకు మమ్మల్ని జనసేన పార్టీని వాళ్ళకి వాళ్ళ పాదాల దగ్గర పెడుతున్నామని అడిగినా కూడా ఆయన ఏం చేయలేడు. పవన్ కళ్యాణ్ చేతిలో కూడా ఏమి లేదు. కానీ 30-35 అయితే అడగాలి కదా, 175లో కనీసం 20% సీట్లు కూడా అడక్కపోతే అదేం పొత్తుంది, అదేం అలియన్స్. ఇంక నీకు ఏం విలువిచ్చారు, నీకు ఏం మర్యాద ఇచ్చారని జనసేన నాయకులు రేపు క్వశ్చన్ చేస్తే పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తాడు. నేను ప్రజల ఆకాంక్షల కోసం జనసేన పార్టీని అడ్రస్ లేకుండా చేశానని చెప్తాడా, చెప్పలేడు కదా. కాబట్టి ఒక 30-35 సీట్లు ఆయన అడిగే ప్రమాదం ఉంది. కాబట్టి 30 సీట్లని గెలుస్తాడా ఓడతాడా అనే సీట్లు పక్కన పెడితే ఆ సీట్లు అయితే ఇవ్వాలి చంద్రబాబు. అక్కడున్న నాయకుల్ని బుజ్జగించాలి. ఈ కన్ఫ్యూజన్లో, ఈ క్రైసిస్లో ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ సర్దుబాటులో భాగంగా కుటుంబానికి ఒకటే టికెట్టు అంటున్నాడు. కుటుంబానికి ఒకటే టికెట్టు అనడం వల్ల ఒక 8-10 కుటుంబాలు పక్కకి వెళ్ళిపోయి ఒక 8-10 టికెట్లు ఆయనకు స్పేర్ వస్తాయి అక్కడ ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి. కాబట్టి ఒక వీళ్ళని ముందు అట్లా కట్టడి చేస్తే ఇప్పుడు ఆళ్ళగడ్డలో భూమా కుటుంబం ఉంది, భూమా బ్రహ్మానందరెడ్డికి ఇచ్చే ఛాన్స్ లేదు, ఆ అమ్మాయి అఖిలి ప్రేకిస్తారేమో తెలియదు. ఇట్లా అన్ని చోట్ల కూడా కుటుంబాల నుంచి వచ్చిన, అంటే అన్ని పార్టీల్లో ఉంది ఇది, తెలుగుదేశాన్ని అనడానికి లేదు. తెలుగుదేశం ముందు నుంచి కూడా ఈ కుటుంబ పాలన, కుటుంబ నాయకుల్ని ముందు నుంచి ప్రోత్సహిస్తూ వచ్చి అక్కడ ఇంకో నాయకుడిని ఎదగకుండా చేసింది. ఇప్పుడు కడపలో కూడా 2-3 టికెట్లు ఒకే కుటుంబానికి ఇవ్వాల్సి ఉంటుంది. మరి అక్కడ అసలు నాయకులే లేరు, మరి ఇవ్వకుండా ఏం చేస్తారు ఆ కుటుంబాలకి. అట్లా చంద్రబాబుకి ఈసారి ఉన్నంత కష్టం ఇంకెప్పుడు లేదు. రైట్, పొత్తేమో ఒక అదే మరక మంచిదే అన్నట్లు, పొత్తేమో మంచిదే కానీ ఇంకో పక్క అదే దెబ్బ తగులుతుంది. పొత్తు ఎప్పుడు కూడా పెద్ద పార్టీకి తలకాయ నొప్పి అవుతుంది. చిన్న పార్టీలు కూడా జనసేనకు పోయేది ఏముండదు, జనసేనకు వచ్చినంత ఆదాయమే. ఎందుకంటే తన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఏం త్యాగం చేయక్కర్లేదు, సిట్టింగ్ ఎమ్మెల్యేలే లేరు, ఇంకేం త్యాగం చేస్తారు వాళ్ళు. కాబట్టి ఎన్ని సీట్లు వస్తే అదంతా కూడా అదనపు ప్రయోజనమే జనసేనకి. పోయేది ఎవరిది అంటే తెలుగుదేశాన్ని. తెలుగుదేశాన్ని ఏమిటంటే ఎక్సెప్ట్ ఈ మొత్తం రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గట్టిగా చెప్పాలంటే ఏ ఒక 10 సీట్లు ఉంటాయి తెలుగుదేశము ఎప్పుడు కూడా గెలవకుండా ఓడిపోయే సీట్లు, అంత కూడా ఉండకపోవచ్చు. కానీ తెలుగుదేశం ప్రతి నియోజకవర్గంలోనూ కూడా 2-3 సార్లు గెలిచి ఓడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి. తెలుగుదేశానికి కేడర్ కానీ, తెలుగుదేశాన్ని కార్యకర్తల బలము, నాయకుల బలము కానీ లేని నియోజకవర్గాలు దాదాపుగా లేవు. ఓహో, ఈ నియోజకవర్గంలో దీనికి నాయకులే లేరు, దీనికి కార్యకర్తలే లేరు అనుకోవడానికి లేదు. దానికి ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది. దానికి ఈ సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉన్నప్పుడు ఆ ఓట్ షేరింగ్ అనేది సజావుగా జరగాలంటే ఈయన అక్కడున్న నాయకుల్ని, కార్యకర్తల్ని ఒప్పించగలగాలి. అయ్యా బాబు, ఇది మనకు తప్పదు, ఈ అలయన్స్లో మనము మాట చెప్పేశాము, ఇరుక్కున్నాము, కాబట్టి ఈ సీటు జనసేనకి ఇవ్వాల్సిందే
ఇప్పుడు ధర్మవరం సీటు జనసేనకి ఇవ్వాలి అనేది ఏదో ప్రపోజల్ నడుస్తుంది. మరి ఇంతకాలం పనిచేసిన పరిటాల శ్రీరామ్ గారి గతి ఏమిటి? ఒకవైపు బీజేపీ తరఫున నుంచి ఈ సీటు తీసుకోవాలనుకుంటున్న మాజీ ఎమ్మెల్యే సూరి, వరదాపురం సూరి పరిస్థితి ఏంటి? ఇలా చాలా సీట్లలో ఈ తతంగము, ఈ కన్ఫ్యూజన్సు, చంద్రబాబు మీద గోళలు, తిరుగుబాట్లు, పార్టీని దుమ్మెత్తిపోయడము, పార్టీ నుంచి బయటికి రావడం వైసీపీలో జరుగుతూ ఉంటే ఓహో జగన్ మీద నమ్మకం సడలిపోయింది, జగన్ మీద తిరుగుబాట్లు మొదలయ్యాయి అని అంటున్నారు కదా. సేమ్ సీన్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. ఎవరూ తమ సొంత ప్రయోజనాలను వదిలేసుకొని పార్టీ కోసమో చంద్రబాబు నాయుడు కోసమో పనిచేయాలని ఏం అనుకోరు. ఎందుకు అనుకోరంటే చంద్రబాబు నాయుడు తన కుటుంబానికి 4 టికెట్లు ఇస్తున్నప్పుడు నాకు ఒక్క టికెట్ కూడా నువ్వు ఇవ్వకుండా ఉంటే నేను ఎందుకు అడగను, అడుగుతాను కదా. నేను కూడా ఇంతకాలం పార్టీకి పనిచేసాను, డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను కదా. మరి ఆ క్వశ్చన్ ఎవరికైనా వస్తుంది, నేను ఆయన ఏం చేయాలి, రేపు పార్టీ అధికారం లేకపోతే నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, రాజ్యసభ ఇస్తాను అని చెప్తారు. చంద్రబాబు మాట మీద నిలబడి గ్యారంటీ ఇస్తాడని ఎవరికి నమ్మకం లేదు. ఎందుకంటే అట్లా ఒక ఆయన ఎవరు, ఇక్కడే తెలంగాణలో నరసింహులు గారు అని ఆయనకి గవర్నర్ ఇస్తానని ఆయన కొన్ని ఏండ్లుగా చంద్రబాబు వాగ్దానం చేసి అంటే అప్పుడు బీజేపీ కోలేషన్లో ఉన్నప్పుడు ఇప్పిస్తానని ఆయనకి ఏ పదవి రాకుండానే ఆయన రాజకీయాల నుంచి దాదాపు రిటైర్డ్ అయిన పరిస్థితికి వచ్చాడు. చాలా పేర్లు చెప్పచ్చు మనం. ఓకే, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏదో చిన్నగా వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళకి చిన్న చిన్న వార్నింగ్లో లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ ఉంటారు, కానీ చంద్రబాబు నాయుడు గారు కొంచెం గట్టిగా బుజ్జగింపులు చేసుకుంటూ ఉండాలి. బుజ్జగింపులు చేయాలి. పవన్ కళ్యాణ్కి అంత బలంగా తిరుగుబాటు చేసే నాయకులు ఎవరున్నారు? అందుకే కాబట్టి ఆయన ఏం భయపడక్కర్లేదు. ఆయన జీరోలో ఉన్నప్పుడు ఆయనకు వచ్చే ప్రతిదీ, ఎన్ని సీట్లు వచ్చినా అంతా ఆయనకి గెయినే, పోయేదంతా చంద్రబాబుకే. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.